టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ కేసీఆర్ కేటీఆర్ పై మండిపడ్డారు. పేపర్ లీకేజ్లో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిమిక్కులతో ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేపర్ను ఎవరో లీక్ చేస్తే నాకేంటి సంబంధం అని అడిగారు. అసలు పరీక్ష సెంటర్లోకి ఫోన్లు ఎట్లా తీసుకెళ్తారని నిలదీశారు. ఎవరు తీసుకుపోయారో దర్యాప్తు చేయాలన్నారు. ఓకే.